స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అట్లాంటి ఒక సంస్కరణవాది చంద్రబాబు వచ్చేటప్పటికి ఇదేంటంటే దాన్ని మనం ఏమనాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే మన జీవిత మార్గనిర్దేశానికి సంబంధించినటువంటి ఒక మోటివేటర్ ఆయన అందులో ఒప్పుకోవాలి. అంటే మోటివేటర్ ఆయన ఇది జన్మభూమి శ్రమదానం అయ్యా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు కదా కొంచెం తెచ్చి నీ ఊళ్ళో పెట్టు కొంచెం నువ్వు కూడా రెండు పార్లే అప్పుడు పది మంది వేస్తారు ఈ టైప్ తప్పించి ఒక పథకపు తన పేరుతో చెప్పుకోదగ్గ పథకం ఏముంది ఆయనకి సంబంధించి ఆయనకాయ నేను రోడ్లు వేపించాను నేను కాలువలు కట్టించాను నేను సెల్ ఫోన్ ఇవన్నీ నమ్మడానికి ఆయన నమ్మడానికి ఆయన నమ్మే మూర్ఖంగా నమ్మే వాళ్ళు తప్పించి అవన్నీ వేరే వేరే వాళ్ళు చేసుకొచ్చారు. ఈయన కొంచెం ఎక్కువగా అమలు చేసుకుని ఉండొచ్చు నేను బట్ ఆయన అద్భుతమైన ఆలోచనలు అయితే కాదు. ఏనాడో జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే అటల్ బిహారీ వాజ్పేయి చెప్పినటువంటి నాలుగు లైన్ల రోడ్లు ఆ రోజుల్లో చెప్పాడు వాజ్పేయి. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజున పార్లమెంట్ సాక్షిగానే అన్నాడు ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతూ పోవాయని. ముంబాయికి ఢిల్లీకి వాటికి మధ్యన అనుసంధానంగా పెద్ద రోడ్డు ఉండాలా ఒకేసారి పది వాహనాలు వెళ్ళేటట్టు ఉండాలి మన రోడ్ల వ్యవస్థ అని ఆనాడు చెప్తే అలాంటి వాజ్పేయికి నేను రోడ్లు ఏమని చెప్పానని ఈయన చెప్తాడు. నేను సింగపూర్ వెళ్ళి ఇచ్చి చెప్పానని వాస్తవంగా ఆ రోజుల్లో చాలా మంది కామెడీ చేశారు. ముసలోడికి బండి రోడ్డు మీద వెళ్తుంటే గతుకుల్లో నొప్పి వచ్చి రోడ్లు వేయించుకున్నాడు వాజ్పేయి అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అటకారం చేశారు. ఆయన హైవేస్ కాన్సెప్ట్ ఆయన కళ అలాగే పేదోడి ఇల్లు అనేది వాజ్పేయి కళ దానికి వాంబే అని